హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ట్రా ఐపీఎల్. ఎస్, ఐపీఎల్లో ఇవాళ ఒక కీలక పోరు జరుగుతోంది. కీలక పోరు అని ఎందుకంటున్నానంటే ఆల్రెడీ ప్లే ఆఫ్స్లో సెటిల్ అయిపోయిన నెంబర్ 1 వర్సెస్ నెంబర్ 2 జైంట్ కిల్లర్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఇన్ఫ్యాక్ట్ మై టైటిల్ ఫేవరెట్స్ ఈ రెండు టీంలు ఫైనల్లో పోటీ పడతాయనుకున్నాను, కానీ లీగ్ దశలోనే వీళ్ళిద్దరూ పోరాడుతున్నారు. సో ఈ మ్యాచ్కి సంబంధించి అనలిస్ట్ రాకేష్ ఏమంటారో చూద్దాం. రాకేష్, అబ్సల్యూట్లీ ఇది మ్యాచ్ చూడండి, టూ టీమ్స్ హూ ఆర్ ప్లేయింగ్ వండర్ఫుల్లీ, రెండు టీమ్స్ బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేస్తున్నాయి, రెండు సేమ్ పాయింట్స్లో ఉన్నాయి, ఎక్కడ కూడా వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అనేలాగా లేదు. రెండు టీమ్స్లో అన్ని డిపార్ట్మెంట్స్లో అన్ని సమానంగా ఉన్న టీమ్స్ మనం విఆర్ గోయింగ్ టు విట్నెస్ వండర్ఫుల్ గేమ్. బట్ ఈ గేమ్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ రిజల్ట్తో వేరే టీమ్స్కి ఎలాంటి నష్టం లేదు, ఎలాంటి లాభం లేదు, ఎందుకంటే ఆల్రెడీ క్వాలిఫై అయ్యారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇవే రెండు టీంలు మ్యాక్సిమం 1 and 2 పొజిషన్లో ఉండే అవకాశం ఉంది లీగ్స్ అన్ని ముగిసేవారికి. బట్ డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే ఉంటుంది. హై స్కోరింగ్ ఉంటుందా లేదంటే లో స్కోరింగ్ ఉండి చాలా క్లోజ్ క్వార్టర్స్గా వచ్చి ఆడతారని చూడాలి. ఎందుకంటే ధోని మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం తన మైండ్ సెట్ అప్రోచ్ తోని, అండ్ ఈవెన్ రిషబ్ పంత్ కూడా మీరు ప్రీవియస్ గేమ్స్ అన్నీ చూడండి తన టాక్టిక్స్తో హీఈస్ ఇంప్రెసింగ్ ఎవ్రీబడి, బౌలింగ్ చేంజెస్లో కానీ బ్యాటింగ్ విషయంలో కానీ. సో ఐ థింక్ ఇట్స్ ఎ గేమ్ బిట్వీన్ జూనియర్ అండ్ సీనియర్ హూ హ్యాస్ క్లోజ్ మైండ్ సెట్ అని చెప్పొచ్చు. ఓకే, యాజ్ యూ సెడ్, పెద్దగా మార్పు ఏమి రాదు టేబుల్లో, మేబీ 1-2 డిఫరెన్స్ రావచ్చేమో. ఢిల్లీ గెలిస్తే సెకండ్ ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్కి వస్తుంది, చెన్నై గెలిస్తే ఇట్ రిమైన్స్ సేమ్. ఓకే, లెట్ సీ ద పాయింట్స్ టేబుల్ వన్స్. సిఎస్కే 18 పాయింట్స్ తోటి ఫస్ట్ ప్లేస్లో ఉంటే, డీసీ కూడా 18 పాయింట్స్ తోటి ఫస్ట్ ప్లేస్లోనే ఉంది, వేరాజ్ రన్ రేట్ విషయంలో చిన్న ఎడ్జ్ చెన్నైకి ఉంది కాబట్టి ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఇవాళ మ్యాచ్లో ఒకవేళ ఢిల్లీ గెలిస్తే ఢిల్లీ కమ్స్ టు ది ఫస్ట్ అండ్ సిఎస్కే సెకండ్, ఒకవేళ సిఎస్కేనే గెలిస్తే టేబుల్ రిమైన్స్ సేమ్ ఫస్ట్ 3 పొజిషన్స్ ఇంక్లూడింగ్ ఫోర్త్ కూడా. యా, సో క్వైట్ ఇంట్రెస్టింగ్ టేబుల్. మొన్నటి వరకు ఇక్కడ 4 జట్లలో ఎవరు వస్తారా అనుకుంటూ వచ్చాము, బట్ వేరాజ్ నిన్న కోల్కతా గెలవడంతో తన మార్గాన్ని సుగమం చేసుకుంది. సర్ప్రైజింగ్లీ ముంబై కమ్స్ టు ది బాటమ్ సెకండ్. నిజానికి సునీల్ భాయ్కి ఇది ఫేవరెట్ టీమ్, ముంబైకి రేపు ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంటుంది, ఎందుకంటే ముంబై అండ్ ఆర్ఆర్ ఆడుతున్నారు, ఆ దాంట్లో గెలిచే వాళ్ళు 12 పాయింట్స్ వస్తాయి. బట్ రన్ రేట్ విషయానికి చూస్తే మీరు చూడండి, పంజాబ్, సారీ, ముంబై అండ్ ఆర్ఆర్ రెండు కూడా మైనస్ లో ఉన్నాయి, కేకేఆర్ పాజిటివ్ లో. మనం నిన్నటి ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం, ప్రీవియస్ గేమ్ లో ముంబై ఓడిపోయింది కాబట్టి కేకేఆర్ కొంచెం ఊపిరి పీల్చుకుంటే, ఎందుకంటే పాజిటివ్ రన్ రేట్ ఉంది. అండ్ దానితో పాటు నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆడిన మ్యాచ్ లో కూడా గెలిచింది కాబట్టి దే రిమైన్ ఇన్ కంఫర్టబుల్ పొజిషన్. బట్ కేకేఆర్ పంజాబ్ వీళ్ళకి ఒక్కొక్కటే మ్యాచ్ ఉంది, వేరస్ ముంబైకి రెండు మ్యాచ్లు గనక ముంబై గెలిస్తే చేంజెస్ రావచ్చు, ఎందుకంటే కేకేఆర్ నెక్స్ట్ మ్యాచ్ లో గెలిస్తే 14 వస్తుంది, వాళ్ళకి రన్ రేట్ కూడా పాజిటివ్ ఉంది. వేరస్ ముంబై రెండు గెలిచిన 14 వస్తాయి, బట్ దే హ్యావ్ టు విన్ విత్ అ బిగ్ మార్జిన్, లేదంటే ఆపోజిట్ టీమ్ని తొందరగా ఆల్అౌట్ చేయడం, లో స్కోర్కి రెస్ట్రిక్ట్ చేయడం, అట్లాంటిది ఏమైనా. ఎందుకంటే మీరు చూడండి -4, -5, -3 అంటే దే హ్యావ్ టు గెట్ ఇట్ టు 0 అండ్ దెన్ దే హ్యావ్ టు అగైన్ కమ్ బ్యాక్ టు పాజిటివ్. సో అది ఇట్ ఈస్ గోయింగ్ టు బి లిటిల్ బిట్ డిఫికల్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే ముంబై టీమ్. ఈవెన్ కేకేఆర్ సైతం దాని దృష్టిలో పెట్టుకుని ఈవెన్ దే ఆల్సో మే విన్ దేర్ లాస్ట్ మ్యాచ్ విత్ ఎ హ్యూజ్ మార్జిన్, తొందరగా అలా చేసి వాళ్ళు కూడా పెంచుకునే అవకాశం లేకపోలేదు. సో ఇంకా ఫోర్త్ ప్లేస్లో ఎవరు అనేది ఇంట్రెస్టింగ్గా ఉండడానికి ఈ స్టాటిస్టిక్సే ఉదాహరణ. బట్ ఆర్సీబీ మాత్రం నిన్న తన స్థానాన్ని పదిల పరిచేసుకుంది. టెక్నికల్లీ ఇప్పుడు ఈ 3 టీమ్స్ క్వాలిఫై అయిపోయినట్టుగానే ఈ మిగిలిన 4 టీముల్లో ఏ టీం వస్తుంది అనేది ఇంకా. అండ్ ఇంకా ఇంకొకటి, ఇక్కడ ఆర్సీబీ 16 పాయింట్స్ వచ్చింది కదా, వాళ్ళకి కూడా ఫస్ట్ సెకండ్ పొజిషన్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఎట్లా, ఈ రెండు టీమ్స్లలో ఇప్పుడు ఈ రోజు ఆడే సిఎస్కే అండ్ డిసిలో ఏదైనా ఒక టీం కంటిన్యూస్గా 2 మ్యాచెస్ ఓడిపోయింది అనుకోండి, నెక్స్ట్ తర్వాత ఆర్సీబీ, సో వాళ్ళు ఈవెన్ విరాట్ కోహ్లీ చేంజ్ ద ప్లే ఆఫ్, బట్ 1 and 2 ఉండే టీమ్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ ప్లే 1 ఎక్స్ట్రా గేమ్ టు రీచ్ ద ఫైనల్. యా, దట్ ఈస్ వన్ థింగ్, వి నీడ్ టు సీ ఇదేమవుతుందో. వెల్, కమింగ్ బ్యాక్ టు ది టుడేస్ జైంట్ కిల్లర్స్ మ్యాచ్, ఢిల్లీ వర్సెస్ చెన్నై ఏం జరుగుతుందనేది చూడాలి. విల్ స్ట్రైట్ అవే సీ ద విక్టరీ రేటింగ్ ఎంత పర్సెంట్ ఎవరికి ఇస్తున్నారు అనేది చూద్దాం. ఆడియన్స్ పోల్లో 51-49 ఆల్మోస్ట్ ఈక్వల్, 50-50 కేవలం స్లైట్ ఎడ్జ్ మాత్రమే చెన్నైకి ఇస్తున్నారు. సో ఆర్ యూ హ్యాపీ విత్ దిస్ రేటింగ్? ఐ థింక్ యా, ఓవరాల్గా రికార్డ్ ఈస్ ఫైన్, బట్ ప్రీవియస్ పర్ఫార్మెన్స్ చేయబట్టి వీళ్ళకి ఇది వచ్చింది. బట్ కరెంట్ ఫామ్ చూస్తే రెండు టీమ్స్, I mean, you can't say which team is playing well. But enduko, I feel Delhi is slightly upper than Chennai Super Kings. So, you are giving 51-49? Yeah, I'll go with 51-49. Delhi ke 51 and Chennai ke 49. Okay. Yeah.
సో ఆడియన్స్ 51-49 ఇస్తున్నారు. అఫ్ కోర్స్ ధోని ఉన్నాడు కాబట్టి ఆబ్వియస్గా ఆ రేటింగ్ ఉంటుంది. బట్ తీసు పారేయలేదు ఢిల్లీని, బికాస్ స్టాటిస్టిక్స్ చూస్తున్నారు, ప్లే కూడా చూస్తున్నారు కాబట్టి ఢిల్లీని తీసేయట్లేదు. ఓకే, విక్టరీ రేటింగ్ ఎలా ఉంచితే టీమ్ కూర్పు రెండు వైపులా ఎలా ఉండే అవకాశం ఉంది? బోత్ ఆర్ ఇన్ సేఫ్ పొజిషన్ ఇన్ ప్లే ఆఫ్ రేస్ లో కాబట్టి ఏమైనా చేంజెస్? లాస్ట్ గేమ్ లో చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ ఒక ఫాస్ట్ బౌలర్ కి ఛాన్స్ ఇచ్చింది కేఎం ఆసిఫ్ అని కేరళ నుండి. అలాంటి చేంజ్ ఏమైనా చేస్తుందా చూడాలి. ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సాయి కిషోర్ ఉన్నాడు, హూ ట్రావెల్డ్ విత్ ఇండియన్ టీమ్ శ్రీలంకకు వెళ్ళిండు. అండ్ మన తెలుగు ప్లేయర్, ఆంధ్ర ప్లేయర్ హరీష్ శంకర్ అని ఒక ప్లేయర్ ఉన్నాడు, మంచి ఫాస్ట్ బౌలర్, 140 క్లిక్స్ వేస్తాడు. ప్రాక్టీసెస్లో మహేంద్ర సింగ్ ధోనిని అవుట్ చేసిండు. సో ఎందుకంటే ఆల్రెడీ ప్లే ఆఫ్స్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి అటు ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్లోనే ఉంటారు కాబట్టి దే డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ నెక్స్ట్ మ్యాచెస్. సో అలాంటి సిచ్యువేషన్లో ధోని ఈజ్ అ ప్లేయర్, ఛాన్సెస్ ఇస్తుంటాడు ప్లేయర్స్. సో మేబీ 1 or 2 చేంజెస్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 1 చేంజ్ ఫాస్ట్ బౌలింగ్ లోనే ఆ కేఎం ఆసిఫ్ ప్లేస్ లో. ఎందుకంటే తను లాస్ట్ గేమ్ లో హిట్ టుక్ ఫస్ట్ బాల్ వికెట్ తీసాడు. సో తనని కంటిన్యూ చేస్తాడా లేదంటే కొత్త ప్లేయర్ కి ఎవరికైనా అవకాశం ఇచ్చేది ఉండదు చూడాలి. ఐ థింక్ దాట్ ఈస్ 1 చేంజ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. అదర్ దాన్ దాట్ ఢిల్లీలో కూడా ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో ఏమైనా చేంజెస్ చేస్తే చేయొచ్చు. కుల్వంత్ కేజ్రీవాల్ అని ఒక మంచి ఫాస్ట్ బౌలర్ ఉన్నారు, ఆ ఫాస్ట్ బౌలర్ ని తీసుకొచ్చి ఎవరైనా పక్కన పెడతారా చూడాలి. అదర్వైజ్ లేదంటే లలిత్ యాదవ్ ఇలాంటి చేంజెస్ ఏమైనా చేస్తారా చూడాలి. ఓకే, వాట్ అబౌట్ బ్యాటింగ్? ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో దే ప్లేడ్ విత్ పృథ్వీ అండ్ దే ప్లేడ్ విత్ ఈవెన్ స్టీవ్ స్మిత్ ఆల్సో. సేమ్, ఐ థింక్ దే విల్ గో విత్ సేమ్. ఎందుకంటే పిచ్చెస్ చూడండి, 3 స్టేడియమ్స్ లో పిచ్చెస్ దే ఆర్ బిహేవింగ్ వెరీ అన్ఈవెన్. నిన్నటి గేమ్ లో చూడండి, కేకేఆర్ దానికి ముందు, సారీ ఆర్ఆర్ రాజస్థాన్ సేమ్ గ్రౌండ్ లో 190 రన్స్ ని ఇంకొక 15 బాల్స్ మిగిలి ఉండగానే చేజ్ చేసింది. అదే సేమ్ గ్రౌండ్ లో నిన్న జరిగిన సెకండ్ మ్యాచ్ లో కేకేఆర్ సన్ రైజర్స్ మీద లాస్ట్ ఓవర్ వరకు ఆడాల్సి వచ్చింది. సో పిచ్చెస్ ఆర్ బిహేవింగ్ వెరీ వెరీ, ఐ మీన్ మనం అనుకున్న విధంగా లేవు. సో చేంజెస్ చేయొచ్చు, బట్ బ్యాటింగ్ విషయానికి వస్తే స్టాయినిస్ ఇంకా రెడీగా లేడు, రిపోర్ట్స్ అవే చెప్తున్నాయి కాబట్టి డెఫినెట్గా స్టీవ్ స్మిత్ ని కంటిన్యూ చేస్తారు. ఓకే, సో దట్స్ ద సీన్, చెన్నై వర్సెస్ ఢిల్లీ. సో 51-49 ఆల్మోస్ట్ క్లోజ్ చేస్తున్నారు. ఈవెన్ రాకేష్ సెట్ ఒకవేళ ఒక పిసరంతా ఢిల్లీకి ఇచ్చినా సరే ఈజ్ ఆల్సో గివింగ్ 51-49. సో విజయం దోబూచులాడుతుందని చెప్పేసి మీరు కూడా అనుకుంటున్నారా? ఏ టీం గెలుస్తుందని మీరేమనుకుంటున్నారు? కమెంట్ రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, చూస్తూనే ఉండండి టీవీ 9.